హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్ లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 479కి అందరికి స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటి అనేది చకచక చూసేద్దాం. సో మొదటి న్యూస్ వస్తారు మనకి వాట్సాప్ నుంచి. వాట్సాప్ ఇప్పుడు ఒక కొత్త అప్డేట్ అనేది రోల్ అవుట్ చేస్తుందన్నమాట ఆండ్రాయిడ్ డివైసెస్కి, అలాగే ఒకసారికి ఐఓఎస్ డివైస్కి. సో ఈ అప్డేట్లో వచ్చేసరికి మీకు ఏదైతే వాట్సాప్లో ఉండే స్టేటస్ ఉంటుందో, సో స్టేటస్లో నుంచే మీరు ఫేస్బుక్ స్టోరీస్ను కూడా పోస్ట్ చేయవచ్చు అనమాట. సో ఈ రకమైన కొత్త ఫీచర్ను వచ్చేసరికి ఇప్పుడు వీళ్ళు వాట్సాప్లో అయితే తీసుకొచ్చారు. సో ఈ అప్డేట్ వల్ల మనకి ఏమవుతుందంటే ఫేస్బుక్లో స్టోరీస్ని పోస్ట్ చేయడం ఇంకా ఈజీ అయిపోతుంది. ఎక్కువ వాట్సాప్లో ఉండే వాళ్ళకి ఇది ఒక వరం అని చెప్పొచ్చు అనమాట. ఫేస్బుక్లో స్టోరీస్ చేయాలి అనుకుంటే త్వరగా అక్కడ నుంచే మీరు ఫేస్బుక్లో స్టోరీస్ని అయితే పోస్ట్ చేయొచ్చు. సో తర్వాత చూసేసరికి మనం బీఎస్ఎన్ఎల్ నుంచి, బీఎస్ఎన్ఎల్ 899 ప్లాన్ ఏదైతే ఉందో, సో ఈ ప్లాన్ వచ్చేసరికి వీళ్ళు 100 రూపీస్ అయితే ఇప్పుడు కట్ చేశారు. సో ఈ ప్లాన్లో వచ్చేసరికి మీకు 180 డేస్ వరకు వ్యాలిడిటీ అయితే లభిస్తుంది. డైలీ 1.5 GB మీకు డేటా అయితే వీళ్ళు ఇస్తారనమాట. సో దీని వచ్చేసరికి వీళ్ళు ఈ నెల 23వ తారీఖు వరకే ఈ 100 రూపీస్ కట్ అయ్యి మీకు 799కే ఈ ప్లాన్ అయితే దొరుకుతుంది. ఆ తర్వాత మళ్ళీ యథావిధిగా వీళ్ళు 899కే ఈ ప్లాన్ అయితే తీసుకెళ్ళబోతున్నారు. ముంబై, ఢిల్లీ రెండు సర్కిల్స్ని మినహాయించి సో మిగిలిన అన్ని సర్కిల్స్లోకి వచ్చేసరికి వీళ్ళు ఈ ప్లాన్ 100 రూపీస్ అయితే కట్ చేసి తీసుకొచ్చారు. సో తర్వాత చూసేసరికి మన షౌమీ నుంచి, షౌమీ ఈ నెల 24వ తారీఖున ఒక 2 మొబైల్స్ని లాంచ్ అయిపోతున్నది అని చెప్పేసి మనం గతంలో టెక్ న్యూస్లో అయితే మాట్లాడుకున్నాం. అందులో ఒకటోసరికి Mi 9 Pro 5G వేరియంట్, ఇంకోటోసరికి Mi Mix 5G వేరియంట్ అని చెప్పేసి మనం గతంలో అనుకున్నాం కదా. దీనికి వచ్చేసరికి వీళ్ళు Mi Mix Alpha అని పేరు పెట్టినట్టుగా అయితే తెలుస్తుంది. ఈ మొబైల్ వచ్చేసరికి 5G అయితే రాబోతుంది. మొబైల్ సంబంధించి వీళ్ళు ఒక పోస్టర్ను కూడా అయితే టీచ్ చేస్తున్నారు. ఈ పోస్టర్ కనుక చూసుకుంటే వీళ్ళు ఏవైతే బుక్స్ ఉంటాయో బుక్స్ మధ్యలో వచ్చేసరికి ఈ మొబైల్లోని అయితే వీళ్ళు టీచ్ చేస్తున్నారనమాట. సో వీళ్ళు స్క్రీన్ టు బాడీ రేషియో కనుక చూసుకున్నట్టయితే 100% ఉంటుందని చెప్పేసి వీళ్ళు అయితే చెప్తున్నారు. రీసెంట్గా చూసుకుంటే మనకి వివో Nex 3 తీసుకొచ్చింది, అదొకసరికి మనకి 99.6% స్క్రీన్ టు బాడీ రేషియో ఉంటుంది. వాటర్ఫాల్ డిస్ప్లేతోనే ఆ మొబైల్ అయితే రాబోతుంది. సో ఇప్పుడు చూసుకుంటే ఈ మొబైల్ కూడా మనకి వాటర్ఫాల్ డిస్ప్లేతో రాబోతుంది. బట్ ఒకసారికి 100% అంటే వీళ్ళు అసలు బెజల్స్ అనే లేకుండా ఎలా మేనేజ్ చేస్తారో చూడాలి. టాప్ అంటే టాప్లో బాటంలో ఒకసారికి మనకి చిన్న ఉంటుంది కదా, అవి కూడా లేకుండా చేస్తారేమో చూడాల్సి ఉంటుంది. ఇక అలాగే Redmi 8A ఈ మొబైల్ని వచ్చేసరికి ఈ నెల 25వ తారీఖున మన ఇండియాలో అయితే లాంచ్ అయిపోతుందని చెప్పి నేను టెక్ న్యూస్లో అయితే చెప్పాను కదా. ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించి మనకి Flipkart లోను అలాగే MI.com లోను పోస్టర్స్ అయితే దర్శనమేస్తున్నాయి. సో ఈ మొబైల్ ప్రాసెసర్ ఏంటనేది ఇప్పటికైతే రివీల్ అయితే కాలేదు. 7000 రూపాయల లోపే ఈ మొబైల్ ప్రైస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా అలాగే మనకి Redmi K20 Pro అలాగే ఒకసారికి Redmi Note 7S ఈ రెండు మొబైల్స్ వచ్చేసరికి మనకి ఇప్పుడు Flipkart లో బిగ్ బిలియన్ డే సేల్స్ అయితే జరగబోతున్నాయి కదా. ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు 29వ తారీఖును అలాగే 30వ తారీఖు రెండు మొబైల్స్ ప్రైస్ అయితే డ్రాప్ చేసి అమ్మబోతున్నారు. ఇప్పుడు వచ్చేసరికి మనకి Redmi K20 Pro 3000 రూపాయలు అయితే దొరుకుతుంది. అంటే 25000 రూపాయలకి ఈ మొబైల్ వచ్చేసరికి మీకు ఇక్కడైతే లభించనుంది. ఎప్పటి నుంచో మీరు Redmi K20 Pro మొబైల్ కొనాలని చెప్పి ఆసక్తిగా ఉంటే ఇది మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. సో 3000 రూపాయలు తగ్గించి మనకి ఈ మొబైల్ అయితే దొరుకుతుంది. ఇంతేకాకుండా మనకి ఇక్కడ ఒకసారికి కార్డ్స్ మీద కూడా HDFC కార్డు మీద, ICICI కార్డు మీద 10% డిస్కౌంట్ కూడా లభిస్తుంది. సో అది కూడా తీసుకొని చూసినట్టయితే ఇంకా ఈ మొబైల్ ప్రైస్ అయితే తగ్గుతుంది అనమాట. సో ఎప్పటి నుంచో తీసుకోవాలని మీరు ఆసక్తిగా ఉంటే ఇప్పుడైతే ఇది మీకు మంచి ఛాన్స్ అని చెప్తాను. అలాగే మనకి Redmi Note 7S చూసుకున్నట్టయితే 1000 రూపీస్ అయితే ప్రైస్ తగ్గుతుంది. ఇప్పుడు మీకు ఈ మొబైల్ ఒకసారికి 9000 రూపాయలకే ఆ రోజు అయితే దొరకబోతుంది. ఇంకా అలాగే Redmi K20 Pro ప్రీమియం ఎడిషన్ వచ్చేసరికి ఈరోజు వీళ్ళు చైనాలో అయితే లాంచ్ చేసేసారు. ఈ మొబైల్ వచ్చేసరికి మనకి 12GB ర్యామ్తోను 512GB ఇంటర్నల్ స్టోరేజ్ను స్నాప్డ్రాగన్ 855 Plus ఈ ప్రాసెసర్తో ఈ మొబైల్ అయితే వస్తుందన్నమాట. సో ఈ మొబైల్ని చైనాలో అయితే లాంచ్ చేశారు. అక్కడ దీని ప్రైస్ వచ్చేసరికి వీళ్ళు 32000 రూపాయలు పెట్టారు. September 23వ తారీఖు వరకు ప్రీ బుకింగ్ ఆర్డర్లు అయితే తీసుకుంటున్నారు. ఈలోపు బుక్ చేసుకున్న వాళ్ళకి వచ్చేసరికి వీళ్ళు 30000 రూపాయలకి ఈ మొబైల్ని అయితే చైనాలో అందిస్తున్నారు. ఈ మొబైల్ని ఖచ్చితంగా మన ఇండియాలోకి అయితే తెస్తారు. బట్ ఒకసారికి ప్రైజ్ చూడాలి, ఏ 35000 33000 పెడతారని నేనైతే అనుకుంటున్నాను. సో తర్వాత న్యూస్ చూసుకుంటే మనకి Realme X2 ఈ మొబైల్ వచ్చేసరికి వీళ్ళు 24వ తారీఖున చైనాలో లాంచ్ అయిపోతున్న సంగతి మనకు తెలుసు. ఈ మొబైల్ చూసుకుంటే ఫ్రంట్ మనకి 32 MP, బ్యాక్ వచ్చేసరికి 64 MP ఈ మొబైల్ రాబోతుంది. అలాగే ఇందులో వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 730G ఈ ప్రాసెసర్ యూజ్ చేయబోతున్నట్టుగా ఆల్రెడీ మనకి మెల్లమెల్లగా కొన్ని రివ్యూలు అవ్వకుంటూ అయితే వచ్చినాయి కదా. ఇప్పుడు వచ్చేసరికి మరొకటి అయితే కన్ఫర్మ్ అయింది. ఈ మొబైల్ వచ్చేసరికి ఊప్ ఛార్జింగ్ 4.0 అయితే సపోర్ట్ చేస్తుంది. 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఈ మొబైల్ రాబోతున్నట్టుగా వీళ్ళైతే కన్ఫర్మ్ చేశారనమాట. సో చూడాలి ఈ మొబైల్ ప్రైస్ ఎంత పెడతారు. మరి ఇండియాలోకి ఇదే మొబైల్ తీసుకొస్తారు మనకి Realme X2 Pro పేరు మీద. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి Alphabets నుంచి. Alphabets అంటే మనకి గూగుల్ పేరెంట్ కంపెనీ అనమాట. సో వీళ్ళు వచ్చేసరికి డ్రోన్ సర్వీసెస్ని అయితే తీసుకొస్తాం డెలివరీ కోసం. ఏవైతే కంపెనీలు ఉంటాయి, ఈ కంపెనీలు స్పేర్ పార్ట్స్ కావచ్చు లేకపోతే ఏదైనా ఐటమ్స్ కావచ్చు, వీటిని వచ్చేసరికి డెలివరీ ఇవ్వడం కోసం
కోసం వీళ్ళు డ్రోన్ సర్వీస్ అయితే తీసుకొస్తామని చెప్పేసి గతంలో వీళ్ళు అయితే చెప్పారు కదా. ఇప్పటిసరికి వీళ్ళు వింగ్ కంపెనీతో అయితే వీళ్ళు ఈ సర్వీస్ అయితే లాంచ్ చేశారు. వింగ్ అనేది బయట కంపెనీ అయితే కాదు, ఆల్ఫాబెట్స్ లో ఇది కూడా ఒక పార్ట్ అనమాట. ఈ కంపెనీ కూడా సౌత్ వెస్ట్ వెర్జీనియాలో సర్వీస్ అయితే అక్కడ ప్రవేశపెట్టారనమాట. ఇక్కడ వచ్చేసరికి వాల్గ్రీన్స్ అలాగే ఫిడెక్స్ కి కాంట్రాక్ట్ గా అయితే ఇచ్చినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ఈ డ్రోన్ వెయిట్ వచ్చేసరికి 10 పౌండ్లు అయితే ఉంటుందంటే, ఇది 112 కిలోమీటర్ల స్పీడ్ తో పర్ అవర్ ప్రయాణిస్తుంది అన్నట్టుగైతే వీళ్ళైతే చెప్తున్నారు. సో అన్నిటిని ఫార్మసీని తర్వాత వచ్చేసరికి ఐస్ క్రీమ్స్ ని, సో ఏవైతే ఐటమ్స్ ఉంటాయో వీటిని ఎమర్జెన్సీ గా తీసుకెళ్లే వాటి అన్నింటిని ఇవైతే డెలివరీ అయితే ఇవ్వబోతున్నాయి ఇక్కడ డ్రోన్స్ వచ్చేసరికి. సో తర్వాత చూసేసరికి మనకి వన్ ప్లస్ నుంచి 1+70 అలాగే 1+70 Pro ఈ రెండు మొబైల్స్ వచ్చేసరికి ఈ నెల 26వ తారీఖున మన ఇండియాలో అయితే లాంచ్ అయిపోతున్న సంగతి తెలుసు కదా. ఇప్పుడొచ్చేసరికి వన్ ప్లస్ సీఈఓ పెట్లు అయితే ఒకటి కన్ఫర్మ్ చేశాడు అనమాట. ఇప్పుడు 1+70 వచ్చేసరికి వాప్ చార్జర్ 30T అయితే రాబోతున్నట్టుగైతే తనైతే కన్ఫర్మ్ చేశాడు. ఇంతకుముందు తీసుకొచ్చిన 1+7 కంపేర్ చేసుకుంటే 1+70 అనేది 23% స్పీడ్ గా చార్జ్ అనేది ఎక్కుతుందని చెప్పేసి సీఈఓ అయితే చెప్తున్నాడు అనమాట. సో తరాన్ని చూసుకుంటే మనకి హువావే నుంచి హువావే మేట్ 30 ప్రో ఈ రెండు మొబైల్స్ ని అలాగే ఒకసారి హువావే వాచ్ GT2 వీటిని కూడా అయితే నిన్న నైట్ లాంచ్ చేసింది అనమాట. ఒకసారి వీటి స్పెసిఫికేషన్స్ అలాగే ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా వచ్చేసరికి మనకి హువావే వాచ్ GT 2 కనుక చూసుకున్నట్టే ఇది మనకి 15 వర్కౌట్స్ మోడ్స్ ఈ వాచ్ అయితే వస్తుంది అనమాట. ఇందులో వచ్చరికి మొత్తం 3 మోడల్స్ అయితే తీసుకొచ్చారు, స్పోర్ట్ ఎడిషన్, క్లాసిక్ ఎడిషన్, ఇంకోటి వచ్చరికి ఎలైట్ ఎడిషన్ అనమాట. ఇందులో వచ్చరికి 2 డైల్స్ మోడల్ అయితే వస్తాయి. ఒకటి వచ్చరికి 46 mm, ఇది డిస్ప్లే వచ్చరికి 1.39 inches ఉంటుంది. పిక్సెల్స్ కనుక చూసుకుంటే 454x454 ఇన్ని పిక్సెల్స్ అయితే ఉంటాయి. ఓఎల్ఈడి డిస్ప్లే అయితే వస్తుంది. ఇంకోటి ఒకసారికి 42 mm, ఇది డిస్ప్లే సైజ్ ఒకసారికి 1.2 inches ఉంటుంది. ఇందులో మనకి పిక్సెల్స్ కనుక చూసుకుంటే 390x390 ఇన్ని పిక్సెల్స్ అయితే ఉంటాయి. ఇది కూడా మనకు ఓఎల్ఈడి డిస్ప్లేతోనే వస్తుంది. ఇందులో స్టోరేజ్ ఎంత అనేది చెప్పట్లేదు, కానీ అప్ టు మనం 500 సాంగ్స్ వరకు ఇందులో స్టోరేజ్ అయితే చేసుకోవచ్చు అంటున్నారు. ఇందులో ఒకసారికి మనకి ప్రాసెసర్ చూసుకుంటే Kirin A1 వీళ్ళు రీసెంట్గా తీసుకొచ్చిన ఈ కొత్త ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇది వేరబుల్ ప్రాసెసర్ అనమాట. ఇది ఓన్లీ వీళ్ళు వాచెస్కే కాదు, బ్లూటూత్ డివైసెస్ ఏవైతే వీళ్ళు తీసుకురా స్మార్ట్ డివైసెస్ వాటిలో కూడా ఈ A1 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తామని చెప్పారు. ఇంకా అలాగే వచ్చేసరికి ఇది మనకి వాటర్ రెసిస్టెంట్ తో అయితే వస్తుంది అనమాట. 5 ATM వాటర్ రెసిస్టెంట్ తో అయితే ఇది వస్తుంది. ఇంకా కనెక్టివిటీ కనుక చూసుకుంటే బ్లూటూత్ 5.1 అలాగే GPS ఆప్షన్ కూడా అయితే ఉంటుంది. ఇంకా హార్ట్ రేట్ సెన్సర్ వచ్చేసరికి ఆప్టికల్ యూజ్ చేశారు. ఫిట్నెస్ ట్రాకింగ్ మరియు స్ట్రెస్ మానిటరింగ్ కూడా ఇది చేస్తుందని చెప్పి వీళ్ళైతే అంటున్నారనమాట. ఇక ఈ వాచెస్ చూసుకుంటే మనకి iOS 9.0 అలాగే వచ్చేసరికి Android 4.4 పైన అన్ని డివైసెస్ కి అయితే పనిచేస్తాయి అంటున్నారు. ఇంకా ఇందులో మనకి 46 mm వాచ్ ప్రైస్ కనుక చూసుకుంటే 19,500 రూపాయలు పెట్టారు. ఇక 42 mm వాచ్ కనుక చూసుకున్నట్టయితే 17,900 రూపాయలు వీళ్ళు యూరోప్ ప్రైస్ అయితే పెట్టారనమాట. ఇవి మన ఇండియాకి హువావే మరి తీసుకొస్తుందా లేదా తెలియట్లేదు. ఇంకా అలాగే ఒకసారికి మనకి వీళ్ళు Mate 30 and Mate 30 Pro ఈ రెండు మొబైల్స్ని కూడా వీళ్ళు ఎక్కడైతే లాంచ్ చేశారనమాట. ఈ రెండు మొబైల్స్లోనూ చూసుకుంటే ఈసారి మనకి గూగుల్ సర్వీసెస్ అయితే లేవు. వితౌట్ గూగుల్ సర్వీసెస్ే వీటిని వచ్చేసరికి వీళ్ళు లాంచ్ అయితే చేశారు. ఇప్పుడు వీటికి ముందున్న పెద్ద సమస్య ఏమిటి అంటే ఈ మొబైల్స్ ఎలా సేల్ అవుతాయి, ఎక్కడ సేల్ అవుతాయి అనేది వీళ్ళ సమస్య అనమాట. ఎందుకంటే గూగుల్ సర్వీసెస్ లేకపోతే అదర్ కంట్రీస్ అంటే చైనాని మినహాయిస్తే మిగిలిన కంట్రీలో ఇవి అమ్ముడవడం చాలా అంటే చాలా కష్టం అని చెప్పాలి. ఇక్కడ ఒకసారికి మనకి గూగుల్ సర్వీస్ అనేది చాలా అవసరం. ఇంకా వేరే మనకి ప్లేస్టోర్లు ఏమున్నా సరే వాటిని మనం అంత నమ్మం అనమాట, గూగుల్ సర్వీస్ ఇచ్చే ప్లేస్టోర్తో కంపేర్ చేస్తే. ఇంకా ఈ మొబైల్స్లో కనుక చూసుకుంటే Mate 30 and Mate 30 Pro ఈ రెండు మొబైల్స్లోనే వీళ్ళు ఎల్టీఈ వేరియంట్ అలాగే 5G వేరియంట్ అయితే తీసుకొచ్చారు. ఎల్టీఈ వేరియంట్కి 5G వేరియంట్ మీకు డిఫరెన్స్ ఏంటంటే జస్ట్ మీకు ఏదైతే మోడెమ్ సపోర్ట్ ఉంటుందో ఈ మోడెమ్ సపోర్ట్ ఒకటే మారుతుంది. అంటే మీరు 5G SIM కార్డు వేసుకోవడం 5G దాంట్లో అయితే వాడచ్చు, అంతే డిఫరెన్స్ ఉండేది. Mate 30 చూసుకుంటే డిస్ప్లే వచ్చేసరికి మనకి 6.62 inches ఉంటుంది. ఇది 19.5:9 ఎక్స్పెక్టేషన్తో ఫుల్ HD ప్లస్ MOLED డిస్ప్లేతో అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది అనమాట. ఈ మొబైల్ వచ్చేసరికి వాటర్ఫాల్ డిస్ప్లే ఏం కాదు, మామూలు డిస్ప్లేని వీళ్ళైతే యూజ్ చేశారు. ఇంకా ఇందులో స్టోరేజ్ చూసుకున్నట్టయితే మనకి 128 GB నుండి అయితే స్టార్ట్ అవుతాయి. ర్యామ్ చూసుకుంటే 6 GB ఉంటుంది. ఇంకా ప్రాసెసర్ చూసుకుంటే Kirin 990 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. రీసెంట్గానే వీళ్ళు వచ్చేసరికి ఈ ప్రాసెసర్ అయితే లాంచ్ చేశారు. ఇంకా రేర్ సైడ్ కెమెరా చూసుకుంటే మెయిన్ కెమెరా 40 MP ఉంటుంది, అపాచర్ 1.8 వస్తుంది. సెకండరీ కెమెరా 8 MP, అపాచర్ 2.4 వస్తుంది. ఇది టెలిపోటో లెన్స్, 3x ఆప్టికల్ జూమ్ అయితే సపోర్ట్ చేస్తుంది. థర్డ్ కెమెరా వచ్చేసరికి 16 MP, అపాచర్ 2.2 అయితే వస్తుంది. ఇది వైడ్ యాంగిల్ సెన్సర్ అనమాట, అల్ట్రావైడ్లో మీరు ఫోటోస్ అయితే తీసుకోవచ్చు. ఇంకా ఫ్రంట్ కెమెరా వచ్చరికి 24 MP ఉంటుంది, అపాచర్ 2.0 వస్తుంది. ఇంకా ఇందులో సరికి ఫ్రంట్ మరో కెమెరా అయితే ఉంటుంది, ఇది TOF అనమాట, అంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్. ఈ కెమెరాని కూడా యూజ్ చేశారు. ఇంకా OS చూసుకుంటే మనకి Android 10 అయితే వస్తుంది. సో ఇదే ఫస్ట్ మొబైల్ అనుకోవచ్చు Android 10 మనకి లాంచ్ చేసిన మొబైల్. బ్యాటరీ చూసుకుంటే 4200 mAh బ్యాటరీ అనేది యూజ్ చేశారు. ఇంకా ఈ బ్యాటరీ వచ్చరికి మనకి 40 W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. వైర్లెస్ ని చూసుకున్నట్టయితే మనకి 27 W వైర్లెస్ ఛార్జింగ్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఇంకా IP రేటింగ్ చూసుకుంటే IP 53/ ప్రూఫ్ తో అయితే
ఈ మొబైల్ అయితే వస్తుంది. ఇంకా మరో మొబైల్ వచ్చేసరికి మనకి హువావే మేట్ 30 ప్రో. ఈ మొబైల్ డిస్ప్లే వచ్చేసరికి మనకి 6.53 ఇంచెస్ ఉంటుంది. ఇది మనకి 18.5:9 ఎక్స్పెక్టేషన్తో ఫుల్ హెచ్డీ కన్నా ఇంకొంచమే అటు మనకి 2K డిస్ప్లే కాదు, ఇలాగ ఫుల్ హెచ్డీ డిస్ప్లే కూడా కాదు. సో ఇంకా ఎక్కువే ఉంటుందన్నమాట ఈ డిస్ప్లేతో అయితే మనకి ఈ మొబైల్ అయితే వస్తుంది. ఇంకా ఈ మొబైల్కి వచ్చేసరికి మనకి నాచ్ అయితే ఉంటుందన్నమాట. ఇది వాటర్ఫాల్ స్క్రీన్తో అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. ఈ మొబైల్ స్క్రీన్ టు బాడీ రేషియో కనుక చూసుకుంటే మనకి 94% స్క్రీన్ టు బాడీ రేషియో ఉంటుంది అంటున్నారు. ఇందులో స్టోరేజ్ చూసుకుంటే 128 GB ర్యామ్ చూసుకుంటే 8 GB స్టార్ట్ అవుతుంది. ప్రాసెసర్ చూసుకుంటే కిరిన్ 990 ఆ ప్రాసెసర్ ఇందులో కూడా అయితే యూజ్ చేశారు. రేర్ సైడ్ కెమెరాస్ చూసుకుంటే మనకి 4 కెమెరాస్ అయితే ఉంటాయి. మెయిన్ కెమెరా వచ్చరికి 40 MP అపాచర్ 1.6 అయితే వస్తుంది. సెకండరీ కెమెరా వచ్చరికి 8 MP. ఇది టెలిఫోటో లెన్స్, మన 3x ఆప్టికల్కి జూమ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. థర్డ్ కెమెరా వచ్చరికి మళ్ళీ 40 MP అపాచర్ 1.8 వస్తుంది. ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్. ఇక ఫోర్త్ కెమెరా వచ్చరికి 3D సెన్సార్ యూజ్ చేశారనమాట. TOF టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఈ సెన్సార్ని అయితే యూజ్ చేశారు. ఫ్రంట్ కెమెరా వచ్చరికి 32 MP ఉంటుంది. ఇంకో సెకండరీ సెన్సార్ కూడా ఉంటుంది. ఇది కూడా మనకి TOF సెన్సార్ని అయితే యూజ్ చేశారు. సో ఇందులో కూడా మనం OS చూసుకున్నట్టయితే Android 10 అయితే ఉంటుంది. బ్యాటరీ చూసుకుంటే 4200 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. ఇది కూడా మనకి 40 W ఫాస్ట్ ఛార్జింగ్కి, 27 W వైర్లెస్ ఛార్జింగ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. ఇక ఈ మొబైల్ ప్రైజెస్ ఎంత అనేది తెలియదు, కానీ మనకి US ప్రైజెస్ని మన ఇండియన్ ప్రైస్తో కన్వర్ట్ చేసుకొని బేస్ వేరియంట్ Mate 30 కనుక చూసుకున్నట్టయితే 62,600 రూపాయలు ఈ మొబైల్ ప్రైస్ ఉన్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళొసరికి Mate 30 లైట్ మరి ఇక్కడ తీసుకొచ్చినట్లేదు. దానికి సంబంధించి ఎటువంటి సమాచారం అయితే ఇక్కడ కనిపించట్లేదు. సో చూడాలి ఈ మొబైల్స్ని మన ఇండియాలోకి తీసుకొస్తారు ఖచ్చితంగా. తీసుకొస్తే ఏ ప్రైస్లో పెడతారు, అసలు ఇక్కడ మనకి ఇది రన్ అవుతాయా లేదా అనేది, ఎందుకంటే ఇందులో గూగుల్ ప్లే సర్వీస్ అనేది లేదు. సో తర్వాత చూసుకుంటే మనకి వివో నుంచి వివో V17 ప్రో ఈ మొబైల్ ఒకసారికి ఇండియాలో అయితే లాంచ్ చేసింది అనమాట. ఈ మొబైల్ డిస్ప్లే ఒకసారికి 6.44 inches అయితే ఉంటుంది. 20:9 ఎక్స్పెక్టేషన్తో ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే అయితే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6 అయితే ప్రొటెక్ట్ చేసి ఉంటుంది. ఈ మొబైల్కి ఒకసారికి మనకి ఎటువంటి వాటర్ డ్రాప్ నాచులు కానివ్వండి, పంచ్ హోల్స్ కానీ ఏమి అయితే ఉండవు. ఈ మొబైల్లో మనకి ఫ్రంట్ కెమెరా ఒకసారికి పాపప్ కెమెరా అయితే వస్తుంది. ఫ్రంట్ కెమెరా కూడా మనకి వీళ్ళు డ్యూయల్ కెమెరా సెటప్ అయితే తీసుకొచ్చారు. ఇందులో స్టోరేజ్ చూసుకున్నట్టయితే 128 GB ర్యామ్ చూసుకుంటే 8 GB ఉంటుంది. ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 675 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. సేమ్ ప్రాసెసర్ వీళ్ళు వివో V15 ప్రోలో కూడా యూజ్ చేశారు. అదే ప్రాసెసర్ మళ్ళీ వీళ్ళు ఈ మొబైల్లో కూడా తీసుకొచ్చారు. కొంచెం ప్రాసెసర్ అప్గ్రేడ్ చేస్తుంటే బాగుండేది. ఇక ఇందులో మనకి రేర్ సైడ్ కెమెరాస్ చూసుకుంటే 4 కెమెరాస్ అయితే ఉంటాయి. మెయిన్ కెమెరా ఒకసారికి 48 MP. ఇది సోనీ IMX582 ఈ సెన్సార్ని అయితే యూజ్ చేశారు. ఈ సెన్సార్ అపాచర్ కనుక చూసుకుంటే 1.8 అయితే ఉంటుంది. సెకండరీ కెమెరా ఒకసారికి 8 MP అపాచర్ 2.22 అయితే వస్తుంది. ఇది వైడ్ యాంగిల్ సెన్సార్, అల్ట్రా వైడ్లో మనం ఫోటోస్ అయితే క్యాప్చర్ చేయొచ్చు. ఇంకా థర్డ్ కెమెరా ఒకసారికి 13 MP. ఇది టెలిఫోటో లెన్స్, 2x ఆప్టికల్ జూమ్కి, అలాగే 10x హైబ్రిడ్ జూమ్కి అయితే సపోర్ట్ చేస్తుంది అన్నారు. ఇక ఫోర్త్ కెమెరా ఒకసారికి 2 MP. ఇది డెప్త్ సెన్సార్, బుకే షాట్స్ అలాగే పోర్ట్రేట్ ఫోటోస్ తీయడానికి అయితే యూజ్ అవుతుంది. ఇక ఫ్రంట్ కెమెరా ఒకసారికి 32 MP ఉంటుంది, అపాచర్ 2.0 వస్తుంది. సెకండరీ కెమెరా ఒకసారికి 8 MP ఉంటుంది. ఇది వైడ్ యాంగిల్ సెన్సార్, వైడ్ యాంగిల్లో మనం ఫోటోస్ తీయడానికి అయితే యూజ్ అవుతుంది. రెండు కెమెరాలు వచ్చేసరికి మనకి పాపప్ లోన్ అయితే ఉంటాయన్నమాట. ఇక OS చూసుకుంటే Android 5 వస్తుంది. 4100 mAh బ్యాటరీ అనేది ఉంటుంది. 18 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్కి వచ్చేసరికి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే ఉంటుంది అనమాట. ఇంక ఈ మొబైల్ని వచ్చేసరికి వీళ్ళు ఇంక ఈ మొబైల్ని వచ్చేసరికి September 27 నుంచి ఆన్లైన్ స్టోర్స్ లోను ఆఫ్లైన్ స్టోర్స్ లోను వీళ్ళు ఫ్రీ ఆర్డర్లు అయితే తీసుకోబోతున్నారు. ఈ మొబైల్ ప్రైస్ కనుక చూసుకుంటే వీళ్ళు 29,990 రూపాయలు ఈ మొబైల్ ప్రైస్ అయితే పెట్టారు. నేనేమో 26,000 ఏమైనా తీసుకొస్తారనుకున్నాను, బట్ ఒకసారికి ప్రైస్ చాలా ఎక్కువైంది అని చెప్పొచ్చు. అక్కడ ఒకసారికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకి మొబైల్స్ తీసుకోవాలంటే. ఎందుకంటే ఈ మొబైల్ మంచిది కాదని కాదు, మొబైల్ మంచిదే, బట్ ఒకసారికి ప్రైస్ ఎక్కువైంది అక్కడ చెడ్డదైపోతుంది అనమాట. ఇందులో కనీసం ప్రాసెసర్ వీళ్ళు 730 ప్రాసెసర్ యూజ్ చేసినా కొన్ని ఆలోచించవచ్చు, బట్ ఒకసారికి 675 ప్రాసెసర్ అంటే ఆ ప్రాసెసర్ ఆల్రెడీ వీళ్ళు గతంలో వివో V15 ప్రోలో కూడా తీసుకొచ్చారు. అదే ప్రాసెసర్ మళ్ళీ ఇందులో అయితే వాడుతున్నారు. ఇప్పుడు మనం చూసుకుంటే Redmi Note 7 ప్రోలో కూడా అదే ప్రాసెసర్ ఉంది. ఆ మొబైల్ వచ్చేసరికి తక్కువ ప్రైస్లో ఆల్రెడీ మార్కెట్లో అయితే సేల్లో జరుగుతుంది. సో చూడాలి ఈ మొబైల్ వచ్చేసరికి ఆఫ్లైన్ కస్టమర్స్ అయితే టార్గెట్ అనమాట. ఆఫ్లైన్లో బాగా సక్సెస్ అవుతుంది ఇలాంటి మొబైల్స్ వచ్చేసరికి. సో తర్వాత చూసుకుంటే మనకి యాపిల్ నుంచి యాపిల్ iPhone 11 సిరీస్ని, అలాగే వచ్చరికి యాపిల్ iWatch 5. సో ఈ మొబైల్స్ అలాగే ఈ వాచెస్ ఇప్పుడు వచ్చేసరికి ప్రీ ఆర్డర్లు అయితే ఈ రోజు నుంచి మొదలైనాయి అనమాట. 27 తారీఖు నుంచి ఈ మొబైల్స్ని అలాగే ఈ వాచెస్ని వచ్చేసరికి వీళ్ళు సేల్లోకి అయితే తీసుకురాబోతున్నారు. ఇంకా అలాగే మనకి iOS 13 వచ్చేసరికి నిన్న నైట్ 10:30 లాంచ్ అయితే చేసిందనమాట. ఇప్పుడు iOS 13 అనేది మీరు అప్డేట్ అయితే చేసుకోవచ్చు ఏదైతే iPhone 6s పైన ఉన్న అన్ని మొబైల్స్కి అనమాట, 6s SE. సో ఈ పైన ఉన్న అన్ని మొబైల్స్కి వచ్చేసరికి మీకు ఇప్పుడు iOS 13 అయితే వచ్చేసింది. సో iOS 13లో మీకు చాలా వరకు ఇంటర్ఫేస్లో చేంజెస్ అయితే చూడడానికి ఉంటుంది అనమాట. నేను నోట్స్లో కావచ్చు, అలాగే వాల్యూమ్లో కూడా, వాల్యూమ్ కూడా మనం పెంచి తగ్గిస్తే ఇది వరకు మిడిల్లో వచ్చేది కదా, ఇప్పుడు ఒకసారికి మనకి సైడ్స్ అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఇందులో మనకి డార్క్ మోడ్ కూడా వీళ్ళు తీసుకొచ్చారు. సో మనకి బ్లాక్ థీమ్ అయితే ఇప్పుడు ఇందులో కనిపిస్తూ ఉంటుంది. అలాగే వాల్ పేపర్లో కొన్ని చేంజెస్, మ్యూజిక్ ప్లేయర్లో కొన్ని చేంజెస్, తర్వాత మనకి కీబోర్డ్లోను, సో అన్నిట్లోనూ మనకి చాలా వరకు చేంజెస్ అయితే చూడడానికి ఉంటుంది. కొన్ని వర్క్ కూడా కావట్లేదు, నేను టెస్ట్ చేశాను. సో వీళ్ళొసరికి iOS 13.1 ఈ నెల 24 తారీఖునే మళ్ళీ లాంచ్ చేస్తున్నట్టుగా సమాచారం కూడా వస్తుంది. అక్కడే వచ్చేసరికి మనకి iPad OS ను కూడా అదే రోజు అయితే లాంచ్ చేయబోతున్నారు. అంటే మనకి వచ్చేసరికి గతంలో September 30 తారీఖున iPad OS వస్తుందని చెప్పేసి మనకి సమాచారం వచ్చిందిగా. ఇప్పుడు ఒకసారికి బిఫోర్
ఫోర్ ఐప్యాడ్ ఓఎస్ని వీళ్ళు 24 తారీఖున సెప్టెంబర్ 24 తారీఖున ఐఓఎస్ 13.1 అలాగే ఐప్యాడ్ ఓఎస్ కూడా అదే రోజు అయితే లాంచ్ అయిపోతున్నట్టుగా సమాచారం వస్తుంది. సో ఇంకా ఫైనల్ చూసుకుంటే మన సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ A70S ఈ మొబైల్ని వచ్చేసరికి మనకి ఈ మంత్ ఎండింగ్ కల్లా ఇండియాలో లాంచ్ అయిపోతున్నట్టుగా సమాచారం ఏదో వస్తుంది. ఈ మొబైల్ వచ్చేసరికి మనకి 64 మెగాపిక్సెల్ కెమెరాని అయితే చూడడానికి ఉంటుందంట. సో లాస్ట్ టైం వీళ్ళొచ్చరికి A70ని ప్రైస్ ఎక్కువ పెట్టారు, దగ్గర 30,000 రూపాయల వరకు ఆ ప్రైస్ అయితే తీసుకెళ్ళారు. అందులో చూసుకుంటే స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్ని యూజ్ చేశారు. సో మరి ఇందులో ఏ ప్రాసెసర్ యూజ్ చేస్తారు, దీని ప్రైస్ ఎంతవరకు తీసుకెళ్తారు అనేది చూడాల్సి ఉంటుంది. సో ఇంతే ఫ్రెండ్స్ నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలాగే ఇలాంటి మరిన్ని టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం, అలాగే అన్బాక్సింగ్ అండ్ టెక్ న్యూస్ అండ్ రివ్యూస్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.